నాకు చాలా బాగా గుర్తుంది, నేను స్కూల్లో ఉన్నటువంటి రోజుల్లో మా క్లాస్మేట్ ఒక వ్యక్తి చాలా ఇంటెలిజెంట్, చాలా బాగా చదివేవాడు. ఎప్పుడు కూడా నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ అతనికి వచ్చేంత మార్క్స్ నాకు వచ్చేవి కావు. ఎప్పుడు కూడా అతన్ని చూసా నాకు చాలా హ్యాపీ అనిపించేది, చాలా బాగా చదువుతాడని చెప్పేసి అతనితోనే ఫ్రెండ్షిప్ చేయాలని ఆలోచన ఉండేది, అతనితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. చాలా తక్కువ సమయం చదివేవాడు అయినా కానీ చాలా చక్కగా మార్క్స్ వచ్చాయి, చాలా మంచి మార్క్స్ వచ్చాయి. క్లాస్లో మంచి ర్యాంకర్గా ఉండేవాడు, ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు అతనిదే ఉండేది. ఈ విధంగా స్కూల్ స్టడీస్ అయిపోయాయి, నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాను, తను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నా కాలేజ్ డేస్, నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నా పీజీ అయిపోయింది, నా జర్నీ ఇలా కొనసాగుతూ ఉంది. ఈరోజు నేను మీకళ్ళ ముందు ఒక మోటివేటర్గా ఉన్నాను. అనేక మందిని ఇన్స్పైర్ చేసి అనేక మంది జీవితాల్లో ఒక మంచి లైఫ్ని ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. తర్వాత ఏ ఫ్రెండ్ అయితే నాకు నా లైఫ్లో, నా స్కూల్ స్టడీస్లో ఫ్రెండ్గా ఉన్నాడో, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడో, మరి ఇప్పుడు తన పొజిషన్ ఏంటి, ఇప్పుడు తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అంటే నేను ఎప్పుడైతే అక్కడి నుంచి వేరే ప్రాంతం వచ్చేసి మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ తగ్గిపోయింది, గ్యాప్ ఎక్కువగా వచ్చేసింది, ఎప్పుడో ఒకసారి కలిసేటువంటి పరిస్థితి ఉండేది, మరి తర్వాత ఏం జరిగిందే అని చూస్తే తను మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తను ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి, తన పరిసరాలను బట్టి, తన ఫ్రెండ్ సర్కిల్ బట్టి తను నెమ్మది నెమ్మదిగా తాగుడికి అలవాటు పడిపోయాడు. ఎంతగా అలవాటు పడిపోయాడంటే ప్రతిరోజు తాగడం తప్పనిసరి అయిపోయింది. డైలీ తాగడం వల్ల కుటుంబంలో సమస్యలు వచ్చేసాయి, డైలీ తాగుతూ ఉండడం వల్ల ఆ సమస్యలో డిస్టర్బ్ అయిపోయాడు. తను ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయాడో తనకున్నటువంటి ప్రొఫెషనల్ లైఫ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. తనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయింది, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది, ఇంట్లో పిల్లలకి ప్రాబ్లం అయిపోయింది, మంచిగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం లేకుండా పోయింది. తను కంప్లీట్గా ఇంకా టెన్షన్స్ పెరిగిపోయిన తర్వాత ఈ టెన్షన్స్ తగ్గించుకోవాలని ఆలోచన ఇంకా తాగడం, ఇంకా తాగడం. రాత్రి మాత్రమే తాగడం కాకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు కూడా తాగిన మైకంలోనే ఉండేటువంటి పరిస్థితి. ఇదంతా చివరికి ఏమైపోయింది అంటే ఈరోజు నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో ఆ వ్యక్తి ఈరోజు భూమి మీద లేకుండా పోయాడు. ఎప్పుడైతే ఈ విషయాలు నాకు తెలిసిందో చాలా బాధ అనిపించింది. అరే ఇంత మంచి ఇంటెలిజెంట్, ఇంత బాగా చదివేవాడు, నాకన్నా చాలా గొప్ప స్థాయిలో ఉండేవాడు. అరే నేను ఎప్పుడు కూడా అతన్ని చూసి వా ఎంత బాగా, అతని హ్యాండ్ రైటింగ్ నాకు గుర్తుంది, చాలా మంచి హ్యాండ్ రైటింగ్ ఉండేది, చాలా బాగా చదివేవాడు, తక్కువ సమయం చదివి నాకు గుర్తుండేది. నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప స్ట్రెంగ్త్ని మనం కోల్పోయాం, చాలా గొప్ప బలాన్ని మనం కోల్పోయాం. తన భార్య ఈరోజు విధవరాలుగా, భర్తను కోల్పోయినట్టు ఒక విధవగా, తండ్రి కోల్పోయినట్టు అనాథలుగా పిల్లలు మిగిలిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులకి కొడుకు చనిపోయినట్టు బాధ మిగిలిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క హ్యాబిట్, ఒకే ఒక హ్యాబిట్, మద్యపానము, అడిక్షన్ ఏదైతే ఉందో కంప్లీట్ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది కదా. ఇలా మన భారతదేశంలో అనేక లక్షల కోట్ల మంది యువత ఉన్నారు, ఈరోజు బానిసలైపోయి ఉన్నారు మద్యపానానికి. మరి వీరి భవిష్యత్తు ఏంటి, మన భారతదేశ భవిష్యత్తు ఏంటి, మన భారతదేశానికి ఆయువు పట్టు వెన్నుముక నుండి యువత ఇలా అయిపోతుంటే భవిష్యత్తు ఏంటి, అసలు ఎలాంటి అంధకార కుటుంబాలు తయారైపోతున్నాయి, ఎంత అంధకారమైనటువంటి భవిష్యత్తు మనం భారతదేశంలో చూడబోతున్నాం. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మరి ఈ విషయంలో మీరు సీరియస్గా ఉన్నారు, నేను సీరియస్గా ఉన్నాను, ఇలాంటి మరణాలు సంభవించకూడదు. ఇప్పుడు ఎంతమంది అయితే ఆల్కహాల్కి అడిక్ట్ అయి ఉన్నారో ఆ అడిక్షన్ నుంచి బయటకు రావాలి. విధానం ఏంటి, హ్యాబిట్స్ మారాలి, ఎలా మార్చాలి, నేను దానికోసం మార్గం చూపిస్తాను. ఎంతమంది అయితే ఇంకా కొత్త జనరేషన్ ఉందో వాళ్ళు ఆల్కహాల్ అడిక్ట్ అవ్వకూడదు, దానివల్ల వచ్చే నష్టాలు చెప్పాలి, ఇలాంటి వాతావరణం ఎలా బయటపడాలో వాళ్ళకి తెలియాలి. ఉన్న హ్యాబిట్ని దూరం చేసుకోవాలన్నా, కొత్త నెగిటివ్ హ్యాబిట్ రాకుండా ఉండాలన్నా కానీ ఏంటి పద్ధతి, దానికోసమే ఒక అద్భుతమైన వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను. మీకున్న చెడ్డ అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలి, మీకు కావాల్సిన మంచి అలవాట్లను లైఫ్లో ఎలా తెచ్చుకోవాలి, మీ చుట్టూ ఉన్న పరిసరాలని మీరు ఎలా ఆడిట్ చేయాలి, ఎలాంటి సర్కిల్లో ఉండాలి, ఎలాంటి సర్కిల్లో ఉండకూడదు, మంచి అలవాటుని ఎలా పెంచుకుంటే, అసలు సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, టాప్ లెవెల్ సక్సెస్ అనే వ్యక్తి ఎలా సక్సెస్ అవుతాడండి, తన లైఫ్లో ఉన్న కొన్ని అలవాట్లే తన లైఫ్లో ఉన్న మంచి పనులుగా చేసే విధంగా చేస్తాయి, ఆ పనులే తనకి లైఫ్లో మంచి రిజల్ట్స్ తీసుకొస్తాయి. అసలు ఆ హ్యాబిట్స్ ఏంటి, ఎలాంటి హ్యాబిట్స్ లైఫ్లోకి రావాలి. చాలాసార్లు కొన్ని హ్యాబిట్స్ మన లైఫ్లో ఎలా ఉంటాయంటే, నేను దానికి బానిసనైపోయానన్న విషయమే నాకు అర్థం కాదండి, బానిసనైపోయి ఉంటాను. ఇవన్నిటికి పరిష్కారం కోసమే ఒక పెయిన్ఫుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి అందరినీ బయటకు తీసుకురావాలని చెప్పేసి ఒక అద్భుతమైన వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను. అదేంటో తెలుసా, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. మీ అలవాట్లు మార్చుకోండి, మీ భవిష్యత్తును మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి అనే అద్భుతమైన వర్క్షాప్ నేను డిజైన్ చేయడం జరిగింది. ఎవరికోసం, మీకోసమే.
మీ అందరి కోసమే. ఇది మీ ఫ్రెండ్ కోసం కావచ్చు, మీకోసం కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం కావచ్చు, మీ పరిసరాల్లో ఉన్న వారి కోసం కావచ్చు. ఇప్పుడు నేను ఒక్కడిని మంచుకుంటే సరిపోదు కదా, నా పరిసరాల్లో ఉన్న వాళ్ళు మంచుకుంటేనే నేను కూడా బాగుంటాను. ఎందుకంటే నా పరిసరాల ప్రభావం నా మీద ఉంటుంది, నా ఫ్రెండ్స్ యొక్క ప్రభావం నా మీద ఉంటుంది, వారి ఆలోచన విధానమైనా వారు చేసే పనులైనా ప్రభావం నా మీద ఉంటుంది. సమాజం బాగుంటేనే నేను బాగుంటాను, ఈ సమాజం బాగుంటేనే నా సంతానం బాగుంటుంది. ఎందుకంటే నా సంతానం, నా పిల్లలు ఇదే సమాజంలో బతుకుతున్నారు, సమాజం బాగుండాలి, అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి, ఒక స్టూడెంట్ అయినా, యువకుడైనా, యువతి అయినా, బిజినెస్ చేసే వ్యక్తి అయినా, వ్యాపారం చేసే వ్యక్తి అయినా, హౌస్ వైఫ్ అయినా, ప్రతి వ్యక్తికి అవసరమైన బేసిక్ నీడ్ అనేది ఈ ఒక వర్క్షాప్ అని నేను భావిస్తున్నాను. మరి ఈ వర్క్షాప్ చాలా ఈజీ ప్రాసెస్, మీరు అటెండ్ అవ్వడం, మీ ఇంట్లో ఉండే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో జరగబోతుంది ఈ వర్క్షాప్. ఆగస్ట్ 30వ తేదీన సండే మార్నింగ్ 11:30 నుంచి 1:30 వరకు నేను లైవ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను మీ అందరి కోసం, ఆన్లైన్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ని మిస్ చేసుకోబోకండి. ఈ వర్క్షాప్లో చాలా ఈజీ ప్రాసెస్, మీరు సీట్ బుక్ చేసుకోవడము, దీన్ని రిజిస్టర్ అవ్వడము. ఏం చేయాలి, మీరు ప్లేస్టోర్లో నుంచి బీఆర్ షఫీ, బ్రదర్ షఫీ అని యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేస్తే బుక్ యువర్ సీట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీ నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్, మీ మెయిల్ ఐడి ఇవ్వండి, రిజిస్టర్ చేసుకోండి. దీనిలో మీరు సీట్ బుక్ చేసుకోవడం కోసం మీరు 100,000 రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు, 1,000 రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు. అనేక మంది నన్ను రిక్వెస్ట్ చేస్తారు, అనేక మంది రిక్వెస్ట్ చేస్తారు, సార్ మాకు అందుబాటులో ఉండే విధంగా ఒక వర్క్షాప్ ప్లాన్ చేయండి సార్ అని చెప్పేసి. వారి కోసం, అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపాయల కోసమే వర్క్షాప్ మీ అందరి కోసం అందుబాటులో విధంగా ప్లాన్ చేశాను. ఇది మీ వర్క్షాప్ కదా, మరి మీరు హాజరవకపోతే ఎలా, మీరు అటెండ్ అవ్వకపోతే ఎలా, మీకోసం వర్క్షాప్ డిజైన్ చేశాను. రండి, మనంతా కలిసి మన అలవాట్లు మార్చుకుందాం, మనమంతా కలిసి మన కుటుంబంలో సంతోషం, మన సమాజంలో ఒక గొప్ప పాజిటివిటీ, సత్సమాజంగా మార్చుకుంటూ మన దేశాన్ని బలమైన దేశంగా మార్చుకుందాం. మంచి అలవాట్లు రావాలి, చెడు అలవాట్లు దూరం అవ్వాలి. అంతేకాదు, మరొక వర్క్షాప్ కూడా మీ అందరి కోసం డిజైన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 13వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్, మీ అందరి కోసం లైవ్ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. అదేంటంటే బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్లి కన్నా ముందు అనేక మంది స్టూడెంట్స్, యూత్ ఏంటంటే ప్రేమ అని చెప్పేసి, ప్రేమ విఫలమైపోయిందని చెప్పేసి, లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి రకరకాల సమస్యలకు గురిపోయి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేసుకున్నారు, కెరీర్ డిస్టర్బ్ అయిపోతుంది, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతున్నాయి, అనేక మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత బ్రేకప్, అదేనా బ్రేకప్, విడాకులు అయిపోతున్నాయి, అనేక సమస్యలు వచ్చేస్తున్నాయి, ఒకే జీవితంలో ఉన్నా కానీ అండర్స్టాండింగ్స్ లేవు, హ్యాపీనెస్ లేదు, అసలు ఎందుకు బతుకుతున్నామా, ఎందుకు పెళ్ళైందా అని జీవితం గడిపే పరిస్థితి లేదు. అలాంటి వారి కోసమే మీ లైఫ్లో మీరు సంతోషాన్ని వెతుకుతున్నారా, మీ లైఫ్లో సత్సంబంధాలు ఎలా అని మీరు వెతుకు చూస్తున్నారా, మీకోసమే మీ లైఫ్లో హ్యాపీనెస్ ఇవ్వడం కోసమే ఈ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. దీనికోసం మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది 1,000 రూపాయలు కాదు. ఈ బ్రేకప్ అనేది వర్క్షాప్ ఏదైతుందో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా, మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 499 రూపీస్లోనే వర్క్షాప్ మీ అందరికీ అందుబాటులో చేయడం జరిగింది. లెర్నింగ్ ఈజ్ చేంజింగ్, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్, లెర్నింగ్ ఈజ్ గ్రోయింగ్. ఏ వ్యక్తి అయితే నేర్చుకుంటూ ఉంటాడో, నేర్చుకోవడం కోసం ఇష్టపడుతూ ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా లాభమే ఉంటుంది. నేను మీ అందరిని ఆహ్వానిస్తున్నాను, రండి కలిసి సత్సమాజాన్ని నిర్మించుకుందాం, మన జీవితాల్లో మనమే సంతోషాన్ని నింపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ వెల్కమ్ యూ ఆల్, ఆల్ ద బెస్ట్.